నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ నేను మీ శ్రీలత చూడండి పరాటా ఎలా ఉన్నాయో ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ బాక్స్ దేనికైనా ఎంతో టేస్టీగా మేతి పరాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం కర్డ్ విత్ షుగర్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా కీర్తో కూడా ఎంతో టేస్టీగా మనం మేథి పరాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి గోధుమ పిండిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము ఉప్పు కూడా తీసుకుందాం ఉప్పు తీసుకొని జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అదేవిధంగా పసుపును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి కూరను కూడా తీసుకుందాం మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా కలిసేలా ముందు కలుపుకొని ఒక కప్పు సన్నగా కట్ చేసినటువంటి మెంతి కూరను కూడా మనం యాడ్ చేసుకుందాం చూడండి ఇలా మెంతికూరను కూడా యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని చపాతీ పిండిలా ప్రిపేర్ చేసి తీసుకుందాం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండిలా ప్రిపేర్ చేసి ముద్దలా తీసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అదేవిధంగా పిల్లలకు హెల్తీ కూడా ఆకుకూరలు తినడానికి ఇష్టపడని పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా చాలా హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం చూడండి ఇలా చపాతీ పిండిలా ప్రిపేర్ చేసి తీసుకొని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి పక్కకు ఉంచుకుందాం కంప్లీట్ ఆయిల్ని కూడా మనం ముద్దకి పైన అప్లై చేసుకుందాం ఇలా అప్లై చేసుకొని పక్కన ఉంచుకొని దీన్ని చిన్న చిన్న ఈక్వల్ పీసెస్లా డివైడ్ చేసి తీసుకుందాం ఇలా ఈక్వల్ పీసెస్లా డివైడ్ చేసిన తర్వాత రౌండ్గా ముద్దల్లా ప్రిపేర్ చేసి తీసుకున్నాం కంప్లీట్ కూడా నేను ఇలా ముద్దల్లా ప్రిపేర్ చేసి తీసుకున్నాను ఒక కప్పు పిండికి నాకు ఆరు చపాతీలు రెడీ అయ్యాయి ఇప్పుడు పొడి పిండిని వేసుకుంటూ మనం చపాతీ రోలర్ యూజ్ చేస్తూ చపాతీలా ప్రిపేర్ చేసి తీసుకుందాం చూడండి ఇలా రోటీలా రోల్ చేసి తీసుకుంటే మనకు మేతి పరాఠా అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఇది మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్తీ కూడా చూడండి ఇలా మనం చపాతీలా రోల్ చేసి తీసుకుందాం అదేవిధంగా మిగిలినటువంటి కంప్లీట్ పిండిని కూడా ఇలాగే మనం రోలర్ యూజ్ చేస్తూ చపాతీల రోల్ చేసి తీసుకుందాం చూడండి ఇలా కంప్లీట్ మనం రోటీ ఇలా ప్రిపేర్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి రోటీని వేసి ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ మనం కాల్చుకుందాం రెండు సైడ్లో కూడా మనం ఆయిల్ని ఇలా ఆయిల్ని కంప్లీట్ రోటీకి అప్లై చేసుకొని మనం కాల్చుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా మేథీ పరాటా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి అన్ని రోటీలను కూడా ఇలాగే ప్రిపేర్ మనం కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా మనకు రోటీ అనేది రెడీ అయిపోయింది ఎప్పుడు ప్లెయిన్గానే కాకుండా పిల్లలకు ఇలా ప్రిపేర్ చేసి పెడితే ఇష్టంతో తింటారు అదేవిధంగా హెల్తీ ఫుడ్ కూడా ఎంతో టేస్టీగా మేథి రోటీ అనేది మనకు రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను తీసుకున్నటువంటి కప్పు పిండికి ఆరు రోటీలు రెడీ అయిపోయాయి చూడండి ఇలా రెడీ అయినటువంటి దానికి పెరుగును తీసుకొని పెరుగుకి ఒక టూ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఎంతో టేస్టీగా మేథి పరాటా అనేది రెడీ అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంతో తింటారు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనం పెరుగుని కూడా షుగర్ కంప్లీట్ కరిగేలా కలుపుకొని షుగర్ని కరగనివ్వండి కరగనిచ్చిన తరువాత మనం రోటీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది